హ్యాపీ భారత్ హ్యాపీ బరల్ రిచ్ భారత్ రిచ్ జై హారత్ ఫర్ భారత్ నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య న్యూమరాలజిస్ట్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సో మీ ముందుకు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే ఏంటంటే సూపర్ కోడ్ సూపర్ రిచ్ చేస్తుంది సూపర్ కోడ్ సూపర్ రిచ్ చేస్తుంది అని ఎన్నో వీడియోలు చేశాను ఇప్పటివరకు ఈ న్యూమరాలజీ ఫీల్డ్లో ఈ సూపర్ కోడ్ అనే విషయాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచానికి అందించింది నేనే అయితే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న న్యూమరాలజిస్టులు యూట్యూబర్లు వాళ్ళందరూ కూడా సూపర్ కోడ్ గురించి సూపర్ హెచ్ గురించి అని వేరే న్యూమరాలిస్టు అడుగుతుంటే వాళ్ళకి తెలియదు తెలియనప్పుడు నా వీడియోలు చూసి ఓహో సూపర్ కోడ్ ఇదా ఇట్లానా మేము కూడా చేస్తున్నా చేస్తున్నా చేయండి అసలు ప్రజలకు ఈ నాలెడ్జ్ తెలిస్తేనే కదా దాని యొక్క ఔన్యత్యం తెలిసేది సో మొదటిసారిగా నా ఛానల్ చూసినప్పుడు లైక్ చేయండి ఫస్ట్ అయితే లైక్ చేయండి లైక్ చేస్తే మీరు నేను అందరికీ యూనివర్స్కి లైక్ నేను లైక్ అయిపోయినా మీరు కూడా లైక్ కావాలి సో అదేవిధంగా దాని పక్కన ఉన్న సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ చేసి ఆలనే బెల్లైకని యాక్టివేట్ చేయండి గుడిలో అయినా బళ్ళలో అయినా గంట సింబల్కి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది గంట మోగుతుంది గనగన గంట సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లోకి వెళ్దాం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ఒక ప్రత్యేకమైన ఒరబడి ఉంది ఇక్కడ ఎవరికైనా కానీ ఏదో ఒకరోజు నీతి నిజాయితీ క్రమశిక్షణ అవన్నీ అబ్జర్వ్ చేస్తారు తెలంగాణ ప్రజలు ఎవడు మంచోడు ఎవడు చెడ్డాడు అందరూ ఏమనుకుంటారు తెలంగా తెలంగాణ ప్రజల్లో తెలంగాణలో అక్షరాస్ లేదు జబా దబ్బా అని అనుకుంటారేమో అనుకున్నా ఏం కాదు ఇక్కడ నిరక్షరాస్ ఎక్కువనే పేదరికం ఎక్కువనే కానీ ఒక్కసారి ఐదు సార్లు ఐదు సంవత్సరాలకోసారి చూస్తారు చూస్తారు పది సంవత్సరాలు నీ నీ కథలు చూసింది అనుకో దన్నుమని గుద్దుతారు జబా జబాద దబ్బ జ అంటారన్నమాట గతం ఇంకా ఎంత ఇంకైనా ఏ అనుకో ఏమి లేదు నీకు సప్పుడు దాకా మూట ముల్ల సదురుకొని పోవాల్సిందే పోయిందా లేదా అహంకార పూరితంతో పరిపాలించిన ప్రతి నాయకుడికి ఇదే ఆన్సర్ ఉంటుంది ఇది తెలంగాణనే కాదు ప్రజలు బాగా గమనిస్తారు ఇంకొకటి ఇదేమన్నా నైన్టీన్ ఫార్టీ సెవెన్ కాలం అనుకుంటున్నామా యూట్యూబ్ కానీ వేద్దా నువ్వు నాయకరు రావా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం చేసినారంటే మొన్న ఎలక్షన్లో ప్రచారానికి పొందుతాయి నువ్వెందుకు వచ్చిన వీడికి అయ్యే తీరా వీడు అది తీ అలా పెట్టకునే వీడు వచ్చిండు దొంగ ఈ ఎమ్మెల్యే వచ్చింది దొంగ ఇట్లా ప్రజల్లో బాగా చైతన్యం వచ్చింది ఎవడు ఏం చేసినా మాత్రం యూట్యూబ్లో వచ్చేస్తే వానికి ఓట్లు అయితే లేరు సో అందుకోసం ఏదైనా మీరు నిజాయితీగా పరిపాలన చేస్తేనే మనము ఈ ఇప్పుడు ఉన్న కాలంలో ఇప్పుడు అంతా యూట్యూబ్ ట్రెండ్ అంటారు సోషల్ మీడియా ట్రెండ్ అంటారు అసలు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నీకు ఇచ్చిన అవకాశం మంచిగా చేసుకోలేము అనుకో చట్టం తీసుపడేస్తారు ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు ప్రజలు చాలా ప్రజల చేతుల్లో ఈ మొత్తం ఈ స్మార్ట్ ఫోన్ అనే ఆయుధం ఇది అన్నిటికంటే పెద్ద వెపన్ అమ్మ మామూలుగా సో ఇక సుచి సోది పక్కన పెట్టేసి అసలు మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఓకే మెయిన్ టాపిక్ ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఆరో తారీఖు నేను చెప్పాను వీడియో చేశాను చేసేసారా అయిపోయింది సో ఇక్కడ టాపిక్ ఏంటంటే ఒక వ్యక్తి సీఎం కావడానికి ఏమేమి యోగాలు ఉంటాయి ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక ఎంపీ కావాలన్నా ఒక సీఎం కావాలన్నా ఒక పిఎం కావాలన్నా దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నా అసలు మహాత్మా ఇప్పుడు ఎంతోమంది త్యాగ పరాల వల్ల స్వతంత్రం వచ్చిందని అంటారు కదా మన భారతదేశానికి మరి దాంట్లో లీడర్గా అందరూ నడిపించింది ఎవరు అంటే ఏంటనే మహాత్మా గాంధీ అంటారు గాంధీ వై మహాత్మా గాంధీ అయినాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది రేవంత్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో ఏముంది ఆ అనాలిసిస్ చేసుకుంటే మనం తెలిసిపోతుంది అబ్బా అట్లా ఉంటుందా న్యూమరాలజీ మరి న్యూమరాలజీ అంటే గట్లే ఉంటుంది సో అందుకోసం ఈరోజు చూసుకుందాం మనము సూపర్ కోడ్ సూపర్ రిచ్ అంటే ఏంటిదంటే ఎప్పుడైనా సరే సూపర్ కోడ్ సూపర్ రిచ్ సూపర్ రిచ్ ఎలా అవుతుందంటే ఎలా అవుతుందంటే మీ జన్మ సంఖ్య విధి సంఖ్య సేమ్ టు సేమ్ ఉంటే సూపర్ కోడ్ అంటారనమాట చూడండి ఇది జన్మ సంఖ్య ఇది బర్త్ నంబర్ అంటారు బర్త్ నంబర్ ఇది విధి సంఖ్య డెస్టినీ నంబర్ విధి సంఖ్య ఫ్యూచర్ నెంబర్ సేమ్ టు సేమ్ ఉన్నాయిగా దీన్ని సూపర్ కోడ్ అంటారు కానీ ఇక్కడ గాంధీ మహాత్మ దగ్గర బర్త్ నెంబరు వేరుగా ఉంది రెండు నెంబర్ ఉంది డెస్టినీ నంబరు వేరుగా ఉంది ఇది సూపర్ కోడ్ కాదు మరి ఎందుకు పెట్టినారు అంటే ఇక్కడ గ్రీడ్లో సేమ్ టు సేమ్ బలరేఖలు వచ్చినాయి అందుకోసం పెట్టాము వీళ్ళు రాజకీయంలో ఉన్న మహాత్మా గాంధీ భారత స్వతంత్ర పోరాటం కోసం పోరాడి భారతదేశానికి స్వతంత్రం వచ్చారు కానీ ఆయన ఏ పదవులు ఆశించలేడు అది మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారికి చూస్తే చూడండి కరెక్ట్గా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది వంద సంవత్సరాలకు ఒక మహానుభావుడు పుడతారు అని చరిత్ర చెప్తుంటది పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వంద సంవత్సరాలు దాటిందా లేదా సో ఈటిజ్ క్యాలిక్యులేషన్ అన్ని క్యాలిక్యులేషన్స్ అలానే ఈ విధంగా మరి ఆయన డేట్ పడుతుంది నవంబర్ నెలలో అంటే నేను ఎప్పుడు చూస్తాను నవంబర్ నెల అది రిచ్ అపర కుబేరులు పుడతారు అని చెప్పాను నవంబర్ ఒకటి నీతా అంబానీ గారు పుట్టారు నవంబర్ ఒకటి రాయ్ గారు పుట్టారు ఇలా చెప్పుకుంటూ పోతుంటే బోల్డ్ అనేది నవంబర్ పద్నాలుగు నెహ్రూ గారు పుట్టారు నవంబర్ పంతొమ్మిదో తారీఖు ఇందిరాగాంధీ మేడం గారు పుట్టారు నవంబర్ ఏడో తారీఖు మన కమలాసన్ గారు పుట్టారు నవంబరు మనకు ఇంకా రెండవ తారీఖు షారుఖ్ ఖాన్ గారు పుట్టారు నవంబరు ఒకటో తారీఖు పరిపూర్ణానంద స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక గురువుజీ నవంబర్ మూడో తారీఖు చిన్నజేర స్వామిజీ ఇలా నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళందరూ అపరకుబేర్లు అంటే వాళ్ళకి డబ్బు కోసమే కాదు అన్ని తన్ మన్ దన్ అన్ని రకాలుగా వాళ్ళు బాగా డెవలప్ అయి ఉంటారు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క ప్ర ప్రత్యేకత ఉంటుంది అందులో అక్టోబర్ నెలలో కూడా అఖండ విజయాలను కలిగిస్తుంది ఒక్కొక్క నెలకు ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంటుంది ముఖ్యంగా ఉంటుంది ప్రాముఖ్యత ఉంటుంది సో ఈ విధంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటనేది అనేది మూడు సార్లు వచ్చింది బాగా గుర్తించుకోండి రాజకీయ నాయకుల్లో కానీ సీఎం కానీ పిఎం కానీ రాష్ట్రపతులు కానీ ప్రధానమంత్రులు కానీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఒకటనేది ఎక్కువగా రిపీట్ అవుతుంటుంది మీరు చూడండి నేను చెప్పిన దాంట్లో డేట్ ఆఫ్ బర్త్లో జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి మీకు ఒకటి అనేది రెండు కన్నా ఎక్కువగా ఉంటుంది చూడండి రెండు కన్నా ఎక్కువగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి డేట్ ఆఫ్ బర్త్లో చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ అంటే అంటే ఇరవై ఒకటి ఉంటుంది అందులో ఒకటి ఉంది డిసెంబర్లో అంటే ఒకటి ఉంది నైన్టీన్ సెవెంటీ టూ అంటే నైన్టీన్లో మళ్ళీ ఒకటి మూడు ఉన్నాయి ఒకటి అలానే ఏపీజే అబ్దుల్ కలాంలో దాదాపు నాలుగు ఐదు ఉంటాయి అలానే ఇందిరాగాంధీ మేడంలో ఐదు నాలుగు ఐదు ఉంటాయి తర్వాత నెహ్రూ గారి నాలుగు ఐదు ఉంటాయి ఒకటి అంటే ఈ ఒకట్లు ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో వాళ్ళు రాజ్యాధికారాన్ని సృష్టిస్తారు రాజ్యం ఏల్తారు ఒక విధంగా ఎవరంటే పూర్వకాలంలో రాజులు అయిపోతారు ఇప్పుడు ఇప్పుడు నియోజకవర్గాలకు రాజు అంటే ఎవరు అంటే ఎమ్మెల్యే డిస్టిక్ ఎవరయ్యా అంటే కలెక్టర్ రాజు ఇట్లనే రాష్ట్రానికి ఎవరయ్యా రాజు అంటే ముఖ్యమంత్రి సో ఈ నెంబర్స్ ఎప్పుడైతే వస్తాయో ఇట్లా మంచిగా మూడు నావాల్లాగా వెంకటేశ్వర లాగా లేవు అట్లా ఈ మూడు నెంబర్ ఎప్పుడైతే వస్తుందో ఈ వన్ 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 అనేది ఒక అద్భుతమైన శక్తి వస్తుంది మనిషికి సో ఎవరు చేయలేని పనులు చేస్తుంటారు సో అలానే ఇది ఒకటే కాకుండా ఎప్పుడైనా రాజకీయాల్లో రావాలి అంటే వాళ్ళకు బాగా 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 కలిసి వచ్చే సంఖ్య వేరే దానికి నేను ఈ ఎనిమిది నంబర్ చెప్పాను రాజకీయాల్లో వాళ్ళు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ సీఎం కానీ పీఎం కానీ ప్రధానమంత్రి కానీ ఐండు ఐతుండు కాబోతుండు అని అంటే వాళ్ళ దాంట్లో ఎనిమిది నంబర్ ఉంటుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టింది ఎనిమిదవ తారీఖు అదేవిధంగా చంద్రబాబు మన కేసీఆర్ గారు పదిగోడో తారీఖు పుట్టారు పదిగోడో తారీఖు పుట్టారు ఆయన కూడా ఎనిమిదే వస్తుంది మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పదిహేడో తారీఖు అంటే అది ఎనిమిదే సో మన్మోహన్ సింగ్ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రిగా ఆయన ఇరవై ఆరే తర్వాత జయ జయప్రద వాళ్ళు పదిగోడే రోజా గారు ఫైర్ బ్రాండ్ లేడీ ఫైర్ బ్రాండ్ పదిహేడో తారీఖే తర్వాత మన తమిళనాడులో ఎంజీఆర్ ఆయన పదిహేడో తారీఖే రాజకీయాల్లో వచ్చే మోస్ట్ ఆఫ్ ద మోస్ట్ పీపుల్ ఎక్కువగా నేను చెప్పే నంబర్లోనే ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు పిఎంలు సో అందుకోసమే ఇక్కడ ఎనిమిది అనేది ఒక్కసారి రాలేదు డబల్ 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 పవర్ 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 అలా పైన కింద వచ్చి సూపర్ కోర్ట్ అందుకోసం సూపర్ కోర్ట్ సూపర్ కోడ్ అందుకోసమే సో అందుకోసమే ఈ విధంగా ఇది వచ్చింది తర్వాత మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎయిట్ నైన్ ఎయిట్ వచ్చింది తర్వాత మనకు కువా నెంబర్ తీసుకుంటే మొత్తం లెవెన్ మైనస్ సెవెన్ అంటే సో ఇప్పుడు దీని మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు కువా నెంబర్ వస్తుంది సెవెన్ వచ్చేసింది ట్వంటీ ఫైవ్ వస్తుంది మొత్తం క్యాలిక్యులేషన్ ఇది పది సో ఇది పదిహేను అంటే ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఏడు ఏడు అంటే ఏడు నుంచి అంటే పదకొండు నుంచి ఏడు తీసేస్తే నాలుగు వస్తుంది కువా నెంబర్ వచ్చేసి నాలుగు వచ్చింది కువా నెంబర్ వచ్చేసి నాలుగు వచ్చింది చూడండి మనకు రాజకీయాల్లో రావాలంటే ఖచ్చితంగా నాలుగు మూడు ఎనిమిది ఉంటే వచ్చేస్తారు వచ్చేసిందా లేదా ఈ ఎనిమిది ఉంది నాలుగు ఉంది సో ఆ విధంగా రావడం జరిగింది ఇక్కడ మన భారతదేశానికి స్వతంత్ర స్వతంత్రదానికి మొట్టమొదటిగా ఎంతోమంది కృషి చేసిన కానీ మహాత్మా గాంధీ పేరే ఈనబడుతుంది మన జాతి పిత అని అంటాం ఆయన డేట్ ఆఫ్ బర్త్ మొత్తం అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ ఎనిమిది ఒకటి ఆరు ఇది మొత్తం ప్రాక్టికల్ లైన్ అంటారు దీన్ని ప్రాక్టికల్ లైన్ ప్రాక్టికల్ లైన్ ఇది కూడా ప్రాక్టికల్ లైన్ అంటారు ప్రాక్టికల్ లైన్ అంటారు దీన్ని నేను కొత్తగా మీ అందరికీ చెప్తున్నాను దీని డైమండ్ లైన్ అంటారు ఏ అదృష్టం ఉన్నా లేకున్నా ఈ లైన్ ఉంటే వాళ్ళు తలబడతారు ఎవరెస్ట్ శిఖరం అంతా ఉన్నా నష్టాలున్నా ఒక్కసారి వాళ్ళు తలబడాలంటే ఆ ఎవరెస్ట్ శిఖరాన్నైనా అధిరోహించేస్తారు దాన్ని ఢీ కొడతారు కొట్టారా లేదా ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతోటేమో మహాత్మా గాంధీ ఢీ కొట్టాడు ఇక్కడ దొరల పరిపాలనకేమో రేవంత్ రెడ్డి ఢీ కొట్టాడు అందరూ అనుకున్నారు ఏ ఫస్ట్ నీ కొడంగల్లా గెలవాయా అంత ఇంతకుముందే ఓడిపోయినావు నువ్వు అక్కడ గెలిపి చూపించు సీఎం క్యాండిడేట్ అంటే అని కేటీఆర్ సారు కేసీఆర్ సారు ఎన్నిసార్లు అవమానించలే అవమానించడం లేదా ప్రేక్షకులారా ఒకసారి కామెంట్ చేయండి సో అలాంటి వ్యక్తి ఈరోజు ఈయనలో ఈ బలరేఖలు ఉన్నాయి కాబట్టి భారతదేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ పోరాడారు అలానే మన తెలంగాణలో ధరల పరిపాలనను పారితోడడానికి రేవంత్ రెడ్డి పోరాడారు ఇది ఏదో అతిశక్తి కోసమో ఏదో కాంగ్రెస్ పార్టీ అభిమానం కోసమో నేను చెప్పట్లేదు ఇక్కడ నంబర్స్ చూడో కండ్లకు కనిపిస్తున్నాయి నంబర్స్ నంబర్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ సో అందుకోసమే ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కూడా చెప్తున్నాను ఇదిగో ఇది ఒక ప్రాక్టికల్ లైన్ ఇలా బలరేఖ వచ్చింది ఇదిగో ఇక్కడ ప్రాక్టికల్ లైన్ బలరేఖ వచ్చేసింది తర్వాత కువా నెంబరు మహాత్మా గాంధీకి ఐదు నెంబర్ వచ్చింది అందుకోసమే సంకల్ప దృఢ డిటర్మినేషన్ లైన్ వచ్చింది కాబట్టి అద్భుతమైన అద్భుతమైన యోగాన్ని సాధించాడు అదొకటే కాదు మళ్ళీ సిల్వర్ లైన్ వచ్చింది మహాత్మా గాంధీకి సో ఇన్ని లైన్లు వచ్చినాయి కాబట్టి ఆయన ఇప్పటికి కూడా మనం మరిచిపోకుండా మహాత్మా గాంధీని మనం గుర్తు పెట్టుకుంటూనే ఉన్నాం ఇన్ని బలరేఖలు ఉన్నాయి మహాత్మా గాంధీ గారికి సో రేవంత్ రెడ్డి గారికి ఒకటే ఒక బలరేఖ ఉంది సో అందుకోసమే ఇంకొక మైనస్ లైన్ కూడా ఉంది ఇక్కడ ఎలాంటి బలరేఖలు లేవు సో అందుకోసం నేను రాబోయే రోజుల్లో కూడా చెప్తున్నాను కొన్ని ప్రతిపక్షాలు కొన్ని నుంచి రకరకాలమైన వ్యూహ ప్రతివ్యూహాలు జరుగుతుంటాయి అవన్నీ తట్టుకోండి సార్ మీరు ఆల్రెడీ తట్టుకున్నారు కానీ కలెక్టర్ కావడం వేరు కలెక్టర్ పరిపాలన పాలించడం వేరు సీఎం కావడం వేరు సీఎం అయిన తర్వాత పరిపాలన వేరే ఉంటుంది వేరే ఉంటుంది కొన్ని యూట్యూబ్ ఛానల్లో కొన్ని ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు ఏ అది పెద్ద సీఎం పోస్ట్ అంటే పెద్ద ఇది కాదు ఇగో ఇటుకలు తెచ్చుకోడు ఉంటాడు సిమెంట్ తెచ్చుకోవడానికి ఉంటాడు మన్ను తెచ్చుటోడు ఉంటాడు వీడు తెచ్చు ఉంటాడు వాళ్ళు తెచ్చేటప్పుడు మీద నుంచి రిమోట్ కాన్ ఆపరేట్ చేసేదే ఉంటుంది అని అన్నారు అంత ఈజీ కాదు సార్ సీఎం పదం అంటే ప్రజల్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల్లో ఒక ఎన్టీ రామారావు ప్రజల్లో చంద్రబాబు నాయుడు ప్రజల్లో కేసీఆర్ సీఎం పదవికి ఒక బ్రాండ్ ముద్ర వేసిపోయారు మరి అంతకన్నా గొప్ప ముద్ర వేస్తానని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఒక వీక్ లైన్ కూడా ఉంది మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను కొందరు అంటారు కామెంట్ చేస్తారు ఏందా మీరు ఉన్న వాళ్ళకే చెప్తారు కానీ మా పేదవాళ్ళకి చూసుకోరా అని కామెంట్ చేస్తుంటారు అరే ఉన్నోళ్ళు లేదు కాదు ఇక్కడ సబ్జెక్టు ఇప్పుడు పక్కింటి పుల్లాయి గురించి చెప్తుంటే ఏం చేస్తుంది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి చెప్తుంటే ప్రతి ఒక్కరు చూస్తుంటారు ఎస్పీలు డిఎస్పీలు సిబిఐలు ఏసీబీలు అరే అవునా 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 అంటుంటారు ఎస్ దిస్ ఇస్ ద ట్రూ సో అందుకోసమే నేను చెప్పేది ఒకటే వాస్తవాలు ఇవి అన్ని వాస్తవాలు ఈ నంబర్స్ ఇలా ఉన్నాయి కాబట్టే సూపర్ కోడ్లో ఉన్నాడు కాబట్టే సూపర్ రిచ్ రాబోయే రోజులలో ఇంకా సమాచారం ఎవరున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా సూపర్ కోడ్ ఎవరున్నారు అసలు ప్రపంచవ్యాప్తంగా సూపర్ కోడ్లు ఉన్నవాళ్ళు నిజంగా సీఎంలు అయ్యారా నిజంగానే ఒక రేవంత్ రెడ్డే ఈయన అయినందుకు ఇలా చెప్తున్నాడా అని మీకు అనుమానం రావచ్చు కాదు 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 ఆల్రెడీ సూపర్ కోడ్లు ఉన్నవాళ్ళు అమరేఖ అధ్యక్షులు అయిన వాళ్ళు ఉన్నారు ప్రెసిడెంట్లు అయినా ఉన్నారు అర్థం అర్థమైందా సూపర్ కోడ్లు ఉన్నవాళ్ళు ఒక ఏ నెల్లు ముఖ్యమంత్రిగా పరిపాలించిన వాళ్ళు ఉన్నారు సూపర్ కోడ్లు ఉన్నవాళ్ళు సో అట్లా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం సూపర్ కోడ్ సూపర్ హిచ్ అనేది సో తప్పకుండా మనం జనవరి ఫస్ట్ తారీఖు సూపర్ కోడ్ సూపర్ హిచ్లో బెస్ట్ మ్యారేజ్ అదే అదేవిధంగా సూపర్ కోడ్ సూపర్ హిచ్లోనే ద ఇంటర్నేషనల్ న్యూమరాలజీస్ డే ప్రకటించాము ఆ ఇంటర్నేషనల్ న్యూమరాలజీ రోజుకు ఒక లక్ష ప్రైజ్ మనం అనౌన్స్మెంట్ చేసినాము దానికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను దానికోసం మీరు సమాచారం తీసుకోవాలంటే ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి జనవరి ఒకటో తారీఖు రోజు ఒక లక్ష రూపాయల ప్రైజ్ ఎవరైతే న్యూమరాలజీ మీద మనం మొబైల్ నెంబర్ కావచ్చు వెహికల్ నెంబర్ కావచ్చు న్యూమరాలజీ ఇన్స్పిరేషన్ స్టోర్స్ స్టోరీస్కి ఎవరైతే ఆ వన్ మినిట్ వీడియో తర్వాత ఒక ఐదు వందల వర్డ్స్ దాని యొక్క వివరణ మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే మీకు ఆ అన్ని స్టోరీల్లో ఏది బేస్ట్ స్టోర్ ఉందో దానికి లక్ష రూపాయలు ప్రకటించాం కపిల మహర్షి న్యూమరాలజీ మిషన్ నుంచి త్వరలోనే దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తాం మీకు తప్పకుండా అదే అందుకోండి ఎవరు అందుకుంటారో చూద్దాం జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లక్ష రూపాయల ప్రైజు మరి మా శిష్యులు అందుకుంటారా లేదా బయట ఉన్న ప్రపంచంలో ఉన్న న్యూమరాలజిస్టులు న్యూమరాలజీ ప్రేమికులు అందుకుంటారు చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ భారత్